జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో కుకట్పల్లి నియోజకవర్గంలోని బీజేపీ అభ్యర్థులకు కేటాయించే సీట్లను బీజేపీ మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి అమ్ముకున్నారంటూ బీజేపీ కార్యకర్త నాయకులు కుకట్పల్లి బీజేపీ కార్యాలయం ధ్వంసం చేశారు. 20 సంవత్సరాలుగా పార్టీకి పనిచేస్తున్న తమను కాదని, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఫతేనగర్, బాలానగర్, ఆల్విన్ కాలనీ, కుకట్పల్లి డివిజన్ల కార్యకర్తల నాయకులు బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొత్తగా పార్టీలోకి వచ్చిన హరీష్ రెడ్డి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా అయ్యాక టికెట్లను అమ్ముకున్నాడని అన్నారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. అంతకుముందు వీరు రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. గత 43 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ కు, భారతీయ జనతా పార్టీకి, జనతా పార్టీ నుండి పనిచేస్తూ ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నాకు అవకాశం ఇవ్వలే. ఈ రోజు ఏదైతే క్యాండిడేట్ డిక్లేర్ చేసిందో భారతీయ జనతా పార్టీ, పార్టీకి సంబంధం లేదు, సభ్యత్వం లేదు, ఏ నాడు కూడా యాక్టివ్ పనిచేయలేదు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చారు. నా లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి 43 సంవత్సరాలుగా జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి నేను పనిచేస్తూనే ఉన్నాను, సంఘర్షణలో పాల్గొన్నాను. ఆ రోజుని ఈ రోజు వరకు ప్రతిరోజు నిత్యం పార్టీకి అంకితం పనిచేస్తుంటా కూడా ఈ కుక్కపట్లి ఈ ఒకే వర్గానికి చెందిన వారికి ఇవ్వాలి, కానీ మేము వేరే వాళ్ళకి ఇవ్వమంటున్నారు. అటువంటిప్పుడు కుక్కట్పల్లి పార్టీ ఉండాలి తప్ప మిగిలిన వాళ్ళు ఎందుకు పార్టీలు ఉండనిస్తున్నారు? కుక్కట్పల్లి పార్టీ అయ్యా జాగిరా. ఈ మేము చిన్నప్పటి నుంచి పార్టీలో పుట్టి పార్టీలో పెరిగి చేస్తూ కూడా ఈరోజు మాకు అన్యాయం చేస్తున్నారు. కుక్కట్పల్లి ఒక సామాజిక వర్గమే మాత్రమే ఇవాళ సీటు, ఏ వర్గానికి మేము నెయ్యము. అన్ని పార్టీలు కూడా అడ్డా చేస్తున్నాయి. బీజేపీ మాకు పనిచేసుకోమని చెప్పి ఇంత దగా కొడుతుంది చేసింది. ఇది హరీష్ రెడ్డి గారికి నచ్చదు. హరీష్ రెడ్డి అంటేనే రాజీనామా చేయాలి, కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి. ఈ మా అన్యాయాన్ని భరించలేము. మేము ఏమైనా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. గత 2 టర్మ్లో నేను కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీ కన్వర్గా చేశాను, ఆ తర్వాత జిల్లా ఉపాధ్యక్షుడుగా చేశాను. మీ అందరికీ మనవి చేయడం ఏమంటే, కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో 8 డివిజన్లు ఉన్నాయి. 8 డివిజన్లో కూడా సీనియర్ నాయకులు ఉన్నారు. ఏ సీనియర్ నాయకునికి కూడా ఇవ్వలేదు. కొత్తగా వచ్చిన వారికి ఈరోజు భారతీయ జనతా పార్టీలో టికెట్ ఇవ్వడము విడ్డూరంగా కనిపిస్తుంది. అవి అమ్ముకొని ఇచ్చారా, మళ్ళీ ఏం చేసి ఇచ్చారో మాకు తెలియదు. ఎందుకంటే సీనియర్ నాయకులు లేని జాగాలో ఉన్నారు అంటే మేము ఇచ్చినా మేము సంతోషపడతాము. అయితే మేము ఒకటే అంటున్నాము, మేము గత 30 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు లేనప్పటి నుండి మేము కార్యకర్తలను తయారు చేసుకుంటా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పట్ల కుకట్పల్లిలో ఉంటే ఈరోజు దుబాకలో గెలిచిన తర్వాత కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో మేము వేసినటువంటి విత్తనాలు పచ్చగా నాటి ఈరోజు కాపు కాసే సమయానికి వచ్చేసరికి వేరే వారు వచ్చి మీద వేస్తున్నా అంటే అది చాలా బాధకరమైన విషయము. ప్రత్యేకంగా నేను తెలియజేయడం ఏమనగా, కనీసం సీనియర్ నాయకులను పిలిచి మీకు ఇస్తలేము, మీకు అన్యాయం జరిగిండొచ్చు, మీరు గత 30 సంవత్సరాల నుండి ఉన్నారు, మీరు ఎన్నో దెబ్బలు తిన్నారు పోలీసు వారితో, అయినా ఈరోజు మీకు ఇస్తలేము, మీరు అర్థం చేసుకోండి అని కూడా మాట్లాడకుండా ఈరోజు కొత్త వారికి నిన్న కాక ముందు వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం చాలా విడ్డూరం.